అనపకాయ బాత్ ని తయారు చేస్తాము. అనపకాయ బాత్ తయారు చేసేందుకు ఒక పావు బియ్యానికి ఒక పావు శుభ్రం చేసి వలసిన అనపకాయ గింజలు తీసుకోవాలి. దీనికోసం కావలసినవి అల్లము, పచ్చిమిరపకాయ, అనపకాయ గింజలు, లవంగాలు, చెక్క, ఎలైచి. ఎలైచి కొద్ది కొద్దిగా అర్ధం అర్ధం దంచుకోవాలి. కొత్తిమీర, మెంతాకు, పుదీనా, టమోటాలు మూడు పొడు పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా పెద్ద సైజులో పచ్చి కొబ్బరి అర్ధం చిప్ప. ఇప్పుడు పాత్రలో ఆయిల్ వేస్తున్నాను. దీని జతలో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. సువాసన బాగా ఉంటుంది, టేస్ట్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను, అంటే చెక్క, లవంగము, ఎలైచి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషాని కోసం పచ్చిమిరపకాయ, పుదీనా మరియు మెంతాకు దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం కోసం ఇప్పుడు అనపకాయ గింజలను కూడా వేస్తున్నాను. దీనిని కూడా ఒక నిమిషాని కోసం ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లో కొద్దిగా ఉడికినట్లయితే సువాసన బాగా ఉంటుంది. టమోటాలు కూడా వేస్తున్నాను. టమోటాలు కూడా ఒక నిమిషాని కోసం ఫ్రై చేసుకోవాలి. పసుపు, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తమకి రుచికి అనుసారంగా కారం పొడి వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు, దాని అనుసారంగా వేసుకోవచ్చు. 1 నిమిషం ఉడికించిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 పావు బియ్యం వేస్తున్నాను. 1 పావు బియ్యానికి 2 పావులంత నీళ్లు, అంటే 1:2 నీళ్లు వేసుకోవాలి. చూడండి గరం మసాలా ఎంత బాగా అనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇందులో రుచికి అనుసారంగా ఉప్పు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 3 విజిల్స్ తీసుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత చూడండి బాత్ ఎంత బాగా పువ్వులాగా తయారయ్యింది, ఎంత బాగా కనిపిస్తుంది. అనపకాయ బాత్ రెడీ.